ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి చాలా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతమైన పంథాలో నడిపించుకోగలుగుతారు. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట 20 రూపాయలు వస్తాయి. వివాహాలు శుభకార్యాల విషయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాల వల్ల కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. అందరితోటి మంచి అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా మీరు ఒరిజినల్ భావాల్ని బయటపెట్టరు. అందరితోటి సర్దుకుపోవాలనే ఆలోచనలో మీరుంటారు. కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార ప్రదేశంలో కానివ్వండి, మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి స్థితిలో ఉన్నా మీకంటూ ఒక పరిమితులు పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా తగాదాలు పెట్టుకోవడం కానీ, విసురుగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయరు. అయితే ఎదుటివాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళ స్వార్థపరమైన ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యవహారాలు, ఇవన్నీ మీరు మనసులో రికార్డు చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు వాతపడదాం, అనవసరంగా మనం మాట్లాడకూడదు. దేనికైనా సమయం రావాలి, సమయం వచ్చే వరకు మనం వేచి ఉండాలి. ఈలోపే మనం తొందరపడితే మనం నేరస్తులం అవుతాం, నేరస్తులనే వాళ్ళు తప్పించుకుపోతారు అనేటువంటి వ్యూహంతో మీరు నడుచుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ముడిపడతాయి. పెళ్ళి కాదని దిగులు పడ్డ మగపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా సానుకూలమైన మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రేమ పెళ్లిళ్లకు సంబంధించిన విషయ వ్యవహారాలు విఫలమవుతాయి, అందువల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. అదేవిధంగా భూమి సంబంధమైన, బంగారాలకు సంబంధించిన, లోహాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు రెండూ కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు వేరు, వ్యవహారాలు వేరు. అనువంశికంగా మీకు రావాల్సిన ఆస్తుల విషయంలో కూడా మీకు న్యాయం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండేటువంటి మీరు చాలా విషయాల్లో మీరు మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడించి విషయాన్ని బయటికి రప్పించి తదుపరి మీరు మాట్లాడి మీకు అనుకూలంగా సన్నివేశాన్ని, లాభాల్ని మలుచుకోగలుగుతారు. వ్యూహాత్మకమైనటువంటి మీ యొక్క తత్వం ఏదైతే ఉందో దానివల్ల మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ భగవంతుడు అండగా ఉన్నాడు అనేటువంటి ఒక మంచి భావనతోటి మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా నా గొప్పతనం, ఇదంతా నేనే గురేశాను, ఇవన్నీ నేనే సాధించాను అనే పద్ధతిలో మీరు నడుచుకోరు. పూజా కార్యక్రమాల్లో చక్కగా మహాతీర్థపుడితోటి అభిషేకం చేయండి, సిద్ధగతతోటి అభిషేకం చేయండి, సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదే సుమంగళి పసుపుతోటి శివలింగార్చన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీన్ని ఉపయోగించడం వల్ల పూజల్లో సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దోషాలు పోయి సంతానానికి మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.